కాంగ్రెస్ లో నేతలతో ఎట్లా సంబంధాలు ఉన్నాయి మీకు? రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ మీకు టికెట్ రానిస్తారా కాంగ్రెస్ లో? ఓ నాకు రావాలనుకుంటే వీళ్ళ చేతిలో ఏం లేదు. నాకు రావాలనుకుంటే రెండోది ఏంటంటే హైకమాండ్ చూసుకుంటుంది. సరే అది వాళ్ళు ఏం చూస్తారు? నాకున్న సమాచారం హైకమాండ్ గుర్తించింది మిమ్మల్ని. అది అది సునీల్ కనుమోలు వాళ్ళంతా కూడా అవుట్ రైట్ గా మళ్ళన్న సపోర్ట్ మనకు కావాలి. వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. ఛత్తీస్గఢ్ సీఎం నుంచి మొదలు పెడితే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు చెప్తే తెలుసు, కానీ నాకు అంత పెద్దగా అవగాహన లేదు. కానీ ఒక మాట ఏంటంటే సో వాళ్ళైతే మల్లన్న అవసరం అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తు. కానీ రాష్ట్ర నాయకులు మల్లన్నకు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఒకవేళ నేనేమంటున్నా ఇప్పుడు రాష్ట్ర నాయకులు మల్లన్నను డిస్టర్బ్ చేయాలి, మల్లన్నని ఏం చేయాలంటే మల్లన్నకు తెలియలేదా? మల్లన్న ఎట్లా డిస్టర్బ్ చేయాలో మల్లన్నకు తెలియదా? అంటే విషయం ఏంటంటే రాజకీయాల్లో తాత్కాలికంగా ఉంటాయి కానీ శాశ్వతంగా ఉండయి శత్రుత్వాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీరు చాలాసార్లు తిట్టారని ఆయన అడ్డుకోవచ్చు, బట్టి విక్రమార్క అడ్డుకోవచ్చు, రేవంత్ రెడ్డి అడ్డుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారా? వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కోరుకు. అల్టిమేట్గా ఎన్నికలకు వచ్చేసరికి ఈ వ్యవహారాలు ఉండవు. వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు అనుకుంటారు? వాళ్ళు వాళ్ళ సపోర్టు మద్దతు నేను కోరలేదు. నేను కోరలేదు వాళ్ళ మద్దతు కోరలేదు, వాళ్ళ సపోర్ట్ కోరలేదు. అదంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మీరే అన్నారు కదా అందరు సపోర్ట్ కోరుతారని. అంటే రేవంత్ రెడ్డి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కంటెస్ట్ చేయబోతున్నారు మేడ్చల్. ఎస్ చేయబోతా ఉన్నా 100% చేస్తాను. ఆయన సపోర్ట్ అవసరమే కదా. ఎవరు సపోర్ట్? రేవంత్ రెడ్డి. తిన్మార్ మళ్ళీ సపోర్ట్ వద్దా వాళ్ళకి? మా బీసీ వర్గాల సపోర్ట్ వద్దా? మా ప్రజల సపోర్ట్ వద్దా? కొడంగల్ కాడ లేరా? ముదిరాజులు హుజూరాబాద్ కాడ, హుజూర్నగర్ కాడ లేరా? నల్గొండ కాడ లేరా? ఉంటారు కదా ఎక్కడ చూసినా అక్కడ. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేయాలి? మీరు అంత పెద్ద వ్యతిరేకించి ఆయన మీద హుజూర్నగర్లో మీరు పోయి కంటెస్ట్ చేసి ఇప్పుడు రోజు ఆయన తిట్టారు కాబట్టి. ఒకటి ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండాల్సినటువంటి సోపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండాల్సినటువంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పైన 1000 సార్లు కంప్లైంట్ చేసి ఉంటాడు సోనియా గాంధీ గారికి. తిన్మార్ మల్లన్న కంప్లైంట్ చేస్తే మీరు ఆయన పార్టీలో లేరు కదా? లేను. కానీ రేవంత్ రెడ్డి మల్లన్నతో చేయిస్తున్నా అని చెప్పి కంప్లైంట్ చేసేవాడు. వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ వంగనే వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఈయన మెసేజ్లని, ఇగో ఇట్లా చేసాడు చూడాలి. ఎందుకంటే వాళ్ళతో నాకు కొంత అంత ఇంత టచ్లో ఉంటారు కదా, ఇగో ఇట్లా నీ మీద కంప్లైంట్ చేసిండు ఈయన అని చెప్పి చెప్తా ఉంటారు అన్నట్టు. అయితే నేనొకటి ఏమంటున్నంటే వాస్తవానికి కూడా రేవంత్కి నాకు మేము ఫోన్ సంభాషణ ఇంకొక కార్యక్రమం ఉండదు. పాపం రేవంత్ను కూడా బ్లేమ్ చేయడానికి లేదు. మేము చాలా అరుదుగా కలుస్తాం ఎప్పుడన్నా కలిస్తే. రేవంత్ను కూడా నేను విమర్శించి విన్నా రేవంత్ పేరు వల్ల ఉన్నారు తిన్మార్ మల్లన్న, ఆయన నెలల డబ్బులు ఇస్తారు తిన్మార్ మల్లన్న అని ఈ కంప్లైంట్ చేసింది వాళ్ళు. నేను విషయం కంప్లైంట్ తిన్మార్ మల్లన్న నలుగురికి ఇచ్చేటోడు, తిన్మార్ మల్లన్న అడుక్కుంచోడు కాదు. మీకు రేవంత్ రెడ్డి గారి గురించి ఇలా తెలియదు కానీ ఆయన ఎంగిల్ చేయతో కాకిని కూడా కొట్టాడు ఆయన, అర్థమైందా? అయితే విషయం ఏంటంటే సరే అది ఎన్నికల వేరా. తిన్మార్ మల్లన్న ఇవాళ గట్టిగా మాట్లాడుతున్నంటే బిచ్చమాడుకుంటే మాట్లాడు, అర్థమైందా? మేము బరాబరు మాట్లాడతాం. రేవంత్ రెడ్డి మీద కూడా నిన్న మొన్న సవాల్ ఇచ్చినాం. కేసీఆర్ బీఆర్ఎస్ లిస్టులో మోసం చేసిండు కదా, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని నోరిప్తలేవు ఎందుకు అని అడిగినా. నీ సంగతి ఏంది, రేపు నువ్వు చేసేది ఇదేనా అని అడిగినా. ఇది రేవంత్ రెడ్డి చేయిస్తాడా ఇదంతా? అంటే ఇవన్నీ కేవలం ఓ బటగాల్చి మీదేయాలి అనేటువంటి కార్యక్రమం అంతే తప్ప. కానీ సో మీకు రేవంత్ రెడ్డి దగ్గర కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దూరం కాదు, ఎవరు ఎవరైనా గంతే అండి, ఎవరైనా గంతే. ఈ వీళ్ళేం దగ్గర కాదు వాళ్ళేం, వీళ్ళు ముగ్గురు క్రూషియల్. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంకా క్రూషియల్ అంటే ఏముంటుందండి? స్క్రీనింగ్ కమిటీ గాంధీభవన్లో 1000 దరఖాస్తులు ఇవే ఇస్తారు అనుకుంటారా మీరు? వీళ్ళకి ఏవో పని చెప్పాలని చెప్పారు కానీ ఇవి ఏం ఫైనల్ కాదు, ఇవేం ఇచ్చేటివి కాదు. అవి చాలా మందికి ఎరక వాళ్ళకు కూడా ఎరక.